విదేశాల్లో చదవాలనుకుంటున్నారా అయితే విదేశ్ కన్సల్ట్ని సంప్రదించండి జేసీ కుటుంబం అసంతృప్తిలో ఉందా గెలిచినా తమను పార్టీ నాయకత్వం పట్టించుకోవడం లేదని మదన పడిపోతున్నారా గత ఐదేళ్లు తాము అనుభవించిన కష్టాలకు గెలిచిన వెంటనే అందుకు సరైన చర్యలు తీసుకోవాలని సూచించిన ప్రభుత్వ పెద్దలు పట్టించుకోకపోవడానికి కారణాలపై ఆయన తన ముఖ్య అనుచరుల వద్ద వాపోతున్నారని తెలిసింది కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండు నెలలు గడుస్తున్నా తన అకారణంగా జైలుకు పంపించిన వారిపై చర్యలు ఎందుకు లేవని ఆయన నేతలను సూటిగా ప్రశ్నిస్తున్నారు తమ రాజకీయ జీవితంలో ఎన్నడూ లేనంత గత ఐదేళ్లు మానసిక క్షోభ అనుభవించడం పార్టీ పెద్దలకు తెలియదా అంటూ నిలదీస్తున్నారు తాడిపత్రి అంటే జేసీ కుటుంబం అడ్డా అలాంటిది తొలిసారి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో జగన్ హవాలో ఓటమి పాలయ్యారు పెద్దిరెడ్డి చేతిలో జేసీ ప్రభాకర్ రెడ్డి కుమారుడు అస్మిత్ రెడ్డి ఓటమి పాలయ్యారు ఆయనపై తరువాత అనేక కేసులు నమోదయ్యాయి ఇతర రాష్ట్రాల నుంచి బస్సులను కొనుగోలు చేసి వాటిని బిఎస్ సిక్స్గా మార్చి రిజిస్ట్రేషన్లు చేయించారని ఆయన బస్సులను అప్పటి ప్రభుత్వం సీజ్ చేసింది దీంతో పాటు ఐదేళ్లలో మొత్తం జేసీ ప్రభాకర్ రెడ్డిపై డెబ్బై రెండు కేసులు నమోదయ్యాయి ఆయన కొన్నాళ్ల పాటు జైలు శిక్ష కూడా అనుభవించి ఆ తర్వాత న్యాయస్థానంలో బెయిల్ పొంది బయటకు వచ్చారు రాష్ట్రంలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో నాడు తాడిపత్రి మున్సిపాలిటీ మాత్రమే గెలిచి ఇంకా తన పట్టు పోలేదని ఆయన నిరూపించుకోగలిగారు ఎన్నికల సమయంలోనూ తరువాత కూడా జేసీతో పాటు ఆయన అంచరులపై కేసులు నమోదయ్యాయి వైసీపీ ప్రభుత్వ హయాంలో తనపై నమోదైన కేసులపై విచారణ జరపాలని అందుకు బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని కూడా ఆయన ప్రభుత్వాన్ని కోరారు ఒక రకంగా అల్టిమేటమ్ ఇచ్చారు డెడ్ లైన్ కూడా పెట్టారు కానీ ప్రభుత్వం నుంచి ఏమాత్రం కదలిక రాకపోవడంతో జేసీ ప్రభాకర్ రెడ్డి కొంత నిర్వేదంలో కూరుకుపోయినట్లు అయింది తమ కుటుంబానికి సరైన ప్రయారిటీ ఈ ప్రభుత్వంలో లభించడం లేదనే ఆయన అనుచరుల వద్ద వాపోతున్నారని తెలిసింది గత ఐదేళ్లలో తాను ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరిపిన పోరాటాన్ని కూడా నాయకత్వం గుర్తించడం లేదని వాపోతున్నారంట ఇదే సమయంలో జేసీ ప్రభాకర్ రెడ్డి వైసీపీ అధినేత జగన్ తల్లి విజయమ్మను కలవడం కూడా చర్చనీయాంశంగా మారింది మర్యాద పూర్వకంగానే విజయమ్మను కలిశానని జేసీ చెబుతున్నప్పటికీ ఇందులో మర్మం ఏంటి అన్న ప్రశ్న మాత్రం టీడీపీ నేతల్లో బయలుదేరింది అనంతరం జిల్లాలో తనకు ప్రయారిటీ లభించలేదని తెలిసి ఆయన అధినాయకత్వానికి ఝలక్ ఇవ్వడానికే విజయమ్మను కలిశారా అన్న చర్చ కూడా పార్టీలో సాగుతోంది లేకపోతే విజయమ్మను కలవాల్సిన సమయం ఇదేనా అన్న ప్రశ్నకు మాత్రం సమాధానం దొరకటం లేదు కానీ ఇప్పటికిప్పుడు ఆయన బయట పడకపోయినప్పటికీ జేసీ కుటుంబంలో పార్టీ నాయకత్వం తమ పట్ల చూపుతున్న వైఖరికి మాత్రం నొచ్చుకున్నట్లే కనబడుతుందని చెబుతున్నారు